Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు పెళ్లిళ్లపై పవన్ తాజా క్లారిటీ ఇదే. తన పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తన జీవితంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీటిపై బాలయ్య సూటిగా పవన్ ప్రశ్నించారు. అయితే పవన్ నుంచి మాత్రం అంతే సూటిగా సమాధానం రాలేదు. మరీ ముఖ్యంగా బ్రహ్మచారిగా ఉండాలనుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను, బ్రహ్మచారిగా ఉంటూ యోగ మార్గంలో వెళ్ళిపోవాలనుకున్నాను. ఇన్ని పెళ్లిళ్ళు నాకే జరిగాయా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నేను ఏదీ ప్లాన్ చేయలేదు, మొదటిసారి పెళ్లి చేసుకున్నాను. ఇంటిలో చూసిన సంబంధం అది, రిలేషన్షిప్లో కొన్ని కుదరలేదు, అలా విడిపోయాం. రెండవసారి మళ్ళీ పెళ్లి చేసుకున్నానని అప్పుడు కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయన్నారు పవన్. కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక రేణుదేశాయ్తో విడిపోవాల్సి వచ్చిందన్నారు. అయితే ప్రతి ఒక్కరికి చట్టబద్ధంగానే విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రతిసారి మూడు పెళ్లిళ్ళు అంటూ విమర్శిస్తున్నారు. నేను ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు, ముగ్గురితో ఒకేసారి ఉండలేదు, ముగ్గురిని ఒకే గదిలో పెట్టలేదు. ఒకరితో కుదరలేదు కాబట్టి ఇంకొకరిని చేసుకున్నాను, వాళ్లతో కూడా కుదరలేదు కాబట్టి వేరే ఇంకొకరిని చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి చట్టబద్ధంగా విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాను. చాలామందికి అది ఆయుధంగా మారిపోయింది. నాకు మాత్రం మూడు పెళ్లిళ్లపై ఎలాంటి గిల్ట్ లేదు. ఇలా తన మూడు పెళ్లిళ్లను సమర్థించుకున్నారు పవన్ కళ్యాణ్. వ్యామోహంతో తను వరుసపెట్టి పెళ్లిళ్ళు చేసుకోలేదని, తన జీవితంలో అవి అలా జరిగిపోయాయని చెబుతున్నారు.